సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. సార్ ఇట్లా ఇరుక్కోండి. రైకల్ శాలివాన కుమార్ సంఘం బ్యాలెన్స్ వర్క్ భూ పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కుమార్ సంఘ పెద్దలందరికీ అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ పూజలు మా మూడు అన్నల సార్ గారికి సీనియర్ నాయకులు ప్రజల మధ్యలో వెళ్ళవేళలో ఒక సామాన్య సోదరులాగా ఉంటూ ప్రజల మధ్యలో కలిసిపోయిన మా అక్క వైద్యులు రమాదేవక్క గారికి విద్యావంతురాలు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చిన మా అశ్విని గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ వార్డుల కౌన్సిలర్స్ అందరికీ దాంతోపాటుగా మండల నాయకులు మా రాజరెడ్డి గారికి మల్లికన్న గారికి శ్రీనివాస్ గారికి ఇంకా చాలామంది నారాయణ గౌడ్ గారు ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. పట్టణంలోని ప్రముఖులు కూడా ఉన్నారు. వారికి అధికారులు వివిధ శాఖల అధికారులు అందరికీ కూడా మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ పోలీస్ అధికారులకు ఇంకా వివిధ శాఖల అధికారులకు పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచం అంతా ఉంది, మనమే కాదు ప్రపంచం అంతా కూడా ఉంది. అందరికీ దీనిపైన పూర్తి అవగాహన వచ్చింది. ఇప్పటికే మార్చి 17వ తేదీ నాడు నాకు గుర్తుంది డేట్తో సార్, మార్చి 17వ తేదీ నాడు ఇటుకాలలో అధికారులు నేను కలిసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. భయంకరమైన పరిస్థితులు ఉండబోతున్నాయి, తస్మాత్ జాగ్రత్త అని ఇది ఇవాళ చెప్తున్నది కాదు, వాళ్ళు వీళ్ళు ఒంటరి కావచ్చు ప్రభుత్వం పట్టించుకుంటుంది. నేను ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని అని నేను భావిస్తున్నాను. మీ అందరు దయతోటి గెలిచినాం, ప్రజలతోటి గెలిచినాం, నాకు ఒక గుర్తింపు ఇచ్చింది ఒక డాక్టర్గా ఒక శాసనసభ్యునిగా. మార్చి 17 నాడు రాయకల్లోని ఇటుకాల వేదికగా ప్రెస్ మీట్ పెట్టి అధికారులం నాయకులు కలిసి చెప్పడం జరిగింది. మరి అనుకున్నట్టే రోజు రోజుకు పెరుగుతూ ఈనాడు విలయతాండవం అని చెప్తుంది కరోనా. ఇప్పుడు కరోనా విషయంలో నాకంటే ఎక్కువ మీరు కూడా చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడే మన నాయకులు వైస్ చైర్మన్ గారు కానీ చైర్మన్ గారు కూడా దాని గురించి చెప్పారు. మరి ఇంత ఇష్ట సమయంలో ప్రపంచం అంతా కూడా ఆర్థిక పరిస్థితి చిన్నపిన్నంగా ఉంది, పైసలు లేవు, అయినా కానీ మన ప్రభుత్వం వ్యవసాయాన్ని సంక్షేమం అంటే 24 గంటల కరెంటే అనుకోని, పిల్లలకు చదువులకు తలబియ్యం అనుకోని, రిబ్బళ్ళు చాలైనాక ముసలి వాళ్ళకి పెన్షన్ అనుకోని, కుంటి గుడ్డి వాళ్ళకి పెన్షన్, గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు, ఈ రకంగా సంక్షేమం కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాయి. ఈ చాలా గడ్డు పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. ఇవాళ రైతు బంధు ఇవ్వడం, రైతు బీమా ఇవ్వడం, పండిన పంటలు కొనడంతో ఇవాళ కొంత మన గ్రామాలు మంచిగున్నాయి. అదేవిధంగా గ్రామాలు ప్రజలు అప్పుడు పల్లె ప్రగతి కార్యక్రమంలో శుభ్రంగా చేసుకోవడం వల్ల కూడా కరోనా చాలా కట్టడయింది. కానీ ఈ మధ్యలో మళ్ళీ కొంత లూజ్ ఇచ్చినట్టు అయింది. భూపతిపూర్లో దాదాపు 8-9 కేసులు వచ్చినాయని చెప్పి ఇప్పుడే అధికారులు చెప్తా ఉన్నారు. సో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఉంది. ఇదివరకు సరిగ్గా 102 సంవత్సరాల క్రితం 1918లో స్పానిష్ ఫ్లూ అనే వ్యాధి వచ్చింది. అప్పుడు దాదాపు 1 కోటి మంది మన భారతదేశంలో చనిపోయిందని చెప్పి లెక్కలు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రావచ్చని చెప్పి ఇది ఈనాడు కాదు, 3 నెలల క్రితం గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రీతం నాయకులు వినోద్ కుమార్ గారు జగిత్యాల పులాస ఫామ్లో మీటింగ్ పెట్టి ఇటు పత్రికలకు అటు రైతు సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త, వర్షాకాలం వస్తుంది, మళ్ళీ విజృంభిస్తుంది.
ఇవన్నీ ప్రభుత్వానికి తెలుసు, తెలిసి అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ఈ కరోనా బారిన పడ్డ వాళ్ళకి కొంతవరకు సహాయం చేయగలుగుతారు, ఎందుకంటే దీనికి మందులు లేవు, మందులు లేవు. కాబట్టి ప్రజలే దీన్ని అంటించుకోవద్దు. కొన్ని ఉదాహరణలు మనం చూసినాం, విదేశాల నుంచి వచ్చినా బొంబాయికి వెళ్ళి వచ్చినారు, అయినా కానీ వాళ్ళని దూరం ఉంచినా మనం దూరం ఉన్నాం అంటించుకోవాలి. లాక్డౌన్ పీరియడ్లో లాక్డౌన్ తీసేయగానే మరి ఏమనుకున్నారో ఏందో ప్రజలు చెప్పినారు. ఈవెన్ ఏ అంటే ఇంకా జాగ్రత్త ఉండాల్సిన సమయంలో మనం తొందరపడద్దు. అందరం కూడా ఒకరికొకరం దూరంగా ఉండి కార్యక్రమాలు చేసుకోవాలి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫంక్షన్స్ అనేటివి మర్చిపోవాలి. ఏ పెళ్ళిళ్ళు పెరటాలు కూర్చున్న కాడ దావతులు అవన్నీ మర్చిపోవాలి. ఎవరి ఇంట్లో వాళ్ళు తినాలి, పడుకోవాలి. వ్యవసాయం మన పని మనం చేసుకోవాలి. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అదేవిధంగా తెలుసు, ప్రభుత్వం కూడా ఆర్నిసలు కృషి చేస్తూ ఉంది. పరీక్షలకు కూడా ఎన్నంటని కిట్స్ కూడా ఇచ్చిండ్రు, అందరినీ ట్రైన్ చేసిర్రు. పండగ పబ్బం లేకుండా కూడా అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మనం కూడా తిరుగుతున్నాం. ఇప్పుడే ఒక డిఎంహెచ్ఓ గారు ఫోన్, నేను వస్తా అని చెప్పి జిల్లా అధికారి. మరి ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక ముఖ్యంగా ఈ పట్టణం చాలా మున్సిపాలిటీ అయింది. ఎన్నడూ లేని విధంగా ప్రీతమ నాయకురాలు కవిత గారు సహకారం తీసుకొని వివిధ ప్రసంగాల భవనాలకు రోడ్లకు కూడా ఇచ్చినాం. ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి. కొద్దిగా ఓపిక పడితే అన్ని వాడకట్లకు కూడా డ్రైన్లు, ఇంతకుముందు అనుమతి సార్ చెప్పినట్టు లైట్లు అవన్నీ కూడా వస్తాయి. వారు చెప్పింది నేను ఇదివరకే ప్రయత్నం చేస్తున్నా, వారి ఆవేదన నాకు అర్థమైంది. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, వార్డు మెంబర్లో అందరు ఉన్నారు, రేపు జనరల్ బాడీలో మాట్లాడుకుందాం. కమిషనర్ గారు, ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏది కూడా బాగుపడదండి. ప్రజలు భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఇంటికి వాళ్ళు ఇంకుడు గుంత వాళ్ళు కట్టుకోవాలి. రోడ్డు దీనికి డ్రైన్ ఇచ్చిపెట్టద్దు. మిగతా వర్షాకాలం నీళ్ళ కోసం చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఎవరెవరితాలు పరిశుద్ధ కార్మికులు వచ్చి తీయడానికి సిద్ధంగా లేరు. భయంకరంగా ఉన్నది. ఈవెన్ కరోనా వ్యాధి కూడా మీరు చూస్తున్నారు పేపర్లలో, డ్రైన్లలో కూడా వస్తుంది మలమూత్రాలతో కూడా. మరి ఇలాంటి ఇబ్బందులలో ఉన్నప్పుడు మనం మన ఇంటి బయటకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంటుంది. ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు కట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కొద్దిగా సెట్ బ్యాక్ పోయి కట్టుకోవాలి. ప్రతి ఇంటి ముందు చెట్లు పెట్టుకోవాలి. ఇంటి లోపల కుండీలలో చెట్లు పెట్టుకోవాలి. దోమలు రాకుండా కృష్ణ తులసి లాంటి లెమన్ గ్రాస్ అంటారు, లెమన్ గ్రాస్ అని అవి కూడా పెట్టుకోవాలి. మనం చాలా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అంటువ్యాధులు వస్తున్నాయి, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. ఇంకా మీ అందరికీ దాదాపు అందరికీ తెలుసు, కానీ అయినా అశ్రద్ధ చేస్తున్నారు. అశ్రద్ధ చేతి మరొకసారి మనవి చేస్తూ, మరి ఈనాడు శాలివాన సంఘ కుమార్ సంఘ భవనానికి నన్ను ఆహ్వానించినందుకు సంఘ పెద్దలకు, యువతకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.